హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వందేళ్ల తర్వాత ఆదివారం వస్తున్న అద్భుత ముహూర్తం. ఏ దేవుడిని ఎలా పూజించాలి? ఆషాఢ అమావాస్య విశిష్టత. అత్యంత అరుదుగా వచ్చే రోజు ఆదివారం. అమావాస్య, పుష్యమి నక్షత్రం. అందులోనూ ఇలాంటి రోజు ఆషాఢమాసంలో వచ్చిందంటే అంతకంటే పవిత్రమైన రోజు ఉండదు. పంచాగకర్తలు తెలిపిన వివరాల ప్రకారం 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మరి అలాగే ఎంతో మందికి ఇష్టమైన ఈ రోజు ఎలా ఉంటుంది? దాని యొక్క విశిష్టత ఏమిటి? ఆ రోజు ఏ దేవుడిని పూజించాలి? వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఏడాది 2024 అత్యంత అరుదుగా వచ్చే ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రంతో ఉన్నది. ఆదివారం అమావాస్య అనేది సంవత్సరానికి ఒక క్యాలెండర్ ఇయర్లో 3 లేదా 4 సార్లు వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తుంది. అది పుష్యర్కయోగం. ఈ యోగంలో ఎలాంటి పూజ చేసినా 100 రెట్లు ఫలితం కలుగజేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది 3 ఆగస్టు 2024 శనివారం మధ్యాహ్నం 3:31 అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు 4 ఆగస్టు 2024 ఆదివారం మధ్యాహ్నం 3:54 వరకు ఉంటుంది. ఇదే రోజున 4 ఆగస్టు పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 1:26 వరకు ఉంటుంది. 100 ఏళ్ల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అత్యంత అరుదుగా వచ్చేటటువంటిది ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం. ఈ 3 కలిసిన రోజు చాలా ప్రాముఖ్యమైనది, ఎంతో శుభదాయకమని విష్ణు పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ ఆదివారం 4 ఆగస్టు అమావాస్య పుష్యమి నక్షత్రం ఏర్పడబోతుంది. ఈ రోజున లలితాపరమేశ్వరి అమ్మవారిని పూజించాలి. అమ్మవానికి పసుపు కుంకుమతో అలంకరించి షోడశ పూజలు చేయాలి. అమ్మవారికి పులగం నివేదన ఇవ్వాలి. తరువాత లలితా సహస్రనామం పారాయణ చేయాలి. ఇలా అవకాశం లేకపోతే లలితా సహస్రనామాన్ని శ్రద్ధగా వినాలి. ఈ రోజున పుణ్య నదుల్లో స్నానమాచరించాలి. పితృదేవతలకు తర్పణాలు వదలాలి. అమ్మవారిని లలిత త్రిపుర సుందరిగా పేర్కొంటారు. త్రిపుర సుందరి అంటే ముల్లోకాలలోనూ అందంగా ఉండేది అని అర్థం. కాని త్రిపుర అనే మాటను 3 కాలాలకు 3 స్థితులకు 3 శక్తులకు ప్రతీకగా పేర్కొనవచ్చు. లలితలో 1 నామం కూడా పునరుక్తి కాకపోవడం విశేషమంటారు. అంతేకాకుండా ఊతపదాలు కూడా ఇందులో ఉండవు. 1 మాటలో చెప్పాలంటే వ్యాకరణపరంగా కూడా లలితను ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు. బ్రహ్మాండ పురాణం ప్రకారం శ్రీలలిత సహస్రనామములు రహస్యమయములు. అపమృత్యువులను కాలమృత్యువులను కూడా పోగొట్టును. రోగాలను నివారించి దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదిస్తాయి. సకల సంపదలను కలిగిస్తాయి. ఈ స్తోత్రాన్ని శ్రద్ధాసక్తులతో విధివిధానుసారం పఠించాలి. అన్ని పాపాలను హరించడానికి లలితాదేవి యొక్క 1 నామం చాలును. భక్తుడైనవాడు నిత్యంగాని పుణ్యదినములయందుగాని ఈ పారాయణ చేయాలి. లలితా సహస్రనామ స్తోత్రమును పఠిస్తే శ్రీదేవి సంతసించి సర్వభోగములను ప్రసాదించును. దక్షిణాది వారు ఈ రోజును ఆషాఢ అమావాస్య అంటే, ఉత్తరాది ప్రాంతం వారు హరియాల అమావాస్య అనే పేరుతో దానిని పిలుచుకుంటారు. అయితే సహజంగా మనం ఎన్నో దేవతా పూజలు, హోమాలు, అభిషేకాలు ప్రతిరోజు చేయించుకుంటూ ఉంటాము. కొంతమంది ఉపాసనపరులు, తంత్రవేత్తలు, అలాగే దేవతా సంబంధమైన పూజలు బాగా చేసుకునే వారికి ఈ ఆషాఢ అమావాస్య పుష్యమి నక్షత్రం చాలా విశేషమని పురాణాలు చెబుతున్నాయి. మనకు వృక్షదేవత ఆరాధన కూడా హిందూ ధర్మంలో సాంప్రదాయమే. అందుకనే రావి చెట్టు చుట్టూ అలాగే మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటాం. అలాగే మామిడి చెట్టు దగ్గర కూడా తిరుగుతూ ఉంటాం, ఆది దంపతులు అయిన పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం కోసం. అయితే అమావాస్య ఆదివారం పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో ప్రకృతిలో ద్విగుణనీకృతమై ఉన్న దేవతా శక్తులు ఆ రోజు భూమ్మీద సంచరిస్తూ ఉంటాయి. అంటే రేపు 4 ఆగస్టు అన్నమాట. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు, కాని పుష్యమి నక్షత్రానికి దేవత బృహస్పతి. నవగ్రహాలలో 1 గ్రహం దేవతల గురువు, అందుకే పుష్యమి నక్షత్రం. బృహస్పతి నా మంతో ప్రారంభమవుతుంది. నవగ్రహాల్లో అత్యంత శుభకరుడు ఎవరయ్యా అంటే బృహస్పతి. పుష్యమి నక్షత్రం అర్థం ఏమిటంటే పోషింపబడేది, పోషించేది, పుష్టిని కలిగించేది. అనగా మనమా యొక్క పుష్యమి నక్షత్రంలో ఏది చేసిన మనకు అనుకూలంగా మారుతుంది. ఈ యొక్క పుష్యమి
లో ఏ పని మొదలు పెట్టినా తొందరగా అవుతుంది. కారణం ఏంటంటే మనకున్నటువంటి 27 నక్షత్రాలలో క్షిప్రతారాలో అంటే అశ్వని, పుష్యమి, హస్త నక్షత్రం ఈ 3 నక్షత్రాలు ఏ పని చేసినా అత్యంత శీఘ్రంగా ఫలితాన్నిస్తాయి. మన దేవతలలో వినాయకుడు సంబంధించిన దేవతల చూసుకున్నట్లయితే క్షిప్ర గణపతి అంటారు. అంటే అన్ని గణపతులు యోగాలనిస్తాయి, కాని ఈ క్షిప్ర గణపతిని ఎవరైతే ఆరాధిస్తారో చాలా తొందరగా వారి కోరికలు నెరవేరుతాయి. ఆషాఢ అమావాస్య విశిష్టత. ఆషాఢ అమావాస్య రోజున దానం చేయడం, స్నానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అమావాస్య రోజున దానం చేయడం ద్వారా పితృదోషాలు తగ్గుతాయి. ఇది కాకుండా ఆషాఢ అమావాస్య నాడు ఖచ్చితంగా పుణ్యనదులలో స్నానం చేయాలి. అదే సమయంలో ఈ రోజున ఆవులు, కాకులు, కుక్కలకు ఆహారం ఇవ్వడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి.